వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఆందోళనకు దిగారు. దళిత యువకులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగ్గిరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 5వ తేదీన గోపాలపురంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో డిస్పోజబుల్ ప్లేట్లపై అంబేద్కర్ చిత్రపటం ఉండటం, వాటిని వినియోగించి చెత్తబుట్టలో పడేయటం వివాదం తలెత్తింది. దీనిపై ఆందోళనకు దిగిన దళిత యువకులు ఆందోళనకు దిగారు. ఈ వివాదానికి సంబంధించి హోటల్ యజమాని ప్లేట్లు విక్రయించిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే 18 మంది దళిత యువకులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్సీ కమిషన్ విచారణ చేస్తోంది. ఇక దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యక్తి జగ్గిరెడ్డి ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆందోళన చేపట్టారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేసి ఎస్ఐ చాంబర్ వద్ద బైఠాయించారు. దళితులపై కేసులు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నుంచి రావులపాలెం పీసీలోనే జగ్గిరెడ్డి నిరసన చేపట్టారు. రాత్రి పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారందరిపై చర్యలు తీసుకునే వరకు పోలీస్ స్టేషన్లోనే ఉంటానని చెప్పారు. ఈ క్రమంలోనే జగ్గిరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరే, ఒక వ్యక్తి ఒక గాయం కానీ పోలీస్ స్టేషన్లో ఏమి డ్యామేజ్ కానీ ఏమీ లేకుండా నాన్ వేలబుల్ కేసులు మీరు ఎట్లా కడతారు స్టాండ్ మనం ఉన్నాం. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సంక్షేమ కార్యక్రమంలో కానీ వేరే వాటిలో కానీ ఇవాళ ఎస్సీలు అందరి వైపు ఉన్నాయని ఏదైతే మీరు కార్యక్రమం నడుపుకుంటూ వెళ్తున్నారో ఆయన డ్యామేజ్ చేయడానికి కొంతమంది శక్తులు మరి ఇందులో ఇదే ఇచ్చేస్తున్నారు. అంచేత డిపార్ట్మెంట్లో ఏదైతే ఎవరైతే మరి తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ స్టాండ్ మీద ఉన్నాను. మిమ్మల్ని నేను బయటకు వచ్చి మాట్లాడుతుంది అవసరమైతే నేను ఉంటాను. మీరందరూ ఇక్కడ ఎటువంటి ఆలోచనలు కానీ ఇది కానీ చేయకుండా ఎప్పటికీ న్యాయం జరిగితే అప్పుడే ఇక్కడ నుంచి బయటకు కదిలి వస్తానని మేము ఎట్లాగైతే ఉద్యోగాలు చేయలేం అనేటువంటి విధంగా మేము అండి మా దగ్గర ఆధారం ఉన్నాయన్ని ప్రొసీజర్ ప్రకారం మేము చేసామని చెప్తున్నారు. వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చేసినటువంటి దాన్ని 12 గంటలకు ఇష్యూ జరిగితే మీరు ప్రొసీజర్ 10కే మీరు ఇన్వెస్టిగేషన్ లేకుండా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని చెడ్డదానానికి మీలో కొంతమంది అధికారులు మరి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పిదా జరిగితే ఈ ప్రభుత్వం సరిచేస్తాం. అదే విషయం మరి డిపార్ట్మెంట్ వారికి గట్టిగా చెప్పడం జరిగింది. మరి ఏదేమైనా నేను ఇందాక ఏదైతే స్టాండ్ చెప్పానో ఆ రకంగా దీని మీద న్యాయం జరిగేటువంటి వరకు మరి నేనైతే ఈ స్టేషన్లో ఇప్పుడు కూర్చుని ఎప్పటికా నిర్ణయం తీసుకుంటారో అంతవరకు కూడా వేచి ఉండే కార్యక్రమం చేస్తాను. దయించి జనం పెరగడం, ఇవన్నీ పెరగడం, కొంత ఇబ్బంది వాతావరణం, అందరూ మళ్ళీ శాంతియుతంగా ఉండరు. మనం ఎక్కడ ఏ తప్పు చేసినా ఆ తప్పు నేను చేయించినట్టు లేదా ఉద్దేశపూర్వకంగా మళ్ళీ దాడి చేసినట్టు ఉంటుంది. కనుక ఎవరు ఆవేశపడాలన్న పని లేదు. టైం ఎంతసేపు అయినా సహనం ఉండాలి. తప్పనిసరిగా న్యాయం కోసం ఎక్కడి వరకైనా వెళ్తాను కానీ వెనకడి ఏనని మళ్ళీ ఒకసారి మీకు చెప్పడానికి ఇప్పటివరకు సహకరించి ఉన్నది మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు కూడా ఆవేశపూర్వక నిర్ణయాలు తీసుకోవద్దు. తప్పనిసరిగా ఇక్కడ ఒక తప్పు డిపార్ట్మెంట్ జరిగింది, దాన్ని సమర్థించే కార్యక్రమం చేయను. ఏదేమైపోయినా తప్పుని సరిచేసే కార్యక్రమం చేయమని పోలీస్ అధికారులతో చెప్పాం. వారంతా రూల్ ప్రకారమే చేస్తామని చెప్తున్నారు. మరి ఇదే విషయాన్ని పైన ఉన్నటువంటి వారికి కూడా తెలియజేసి నా స్టాండ్ ప్రకారం ఏదైతే మరి విచారణ లేకుండా విచారణ 12 గంటలకి ఏదో జరిగితే ఎవరికి కూడా దెబ్బలు తగిలి ఎవరు తల పగిలిపోయిన సందర్భాలు లేవు. ఎవరికి కూడా మాకు ఉన్నటువంటి హోటల్ అంటించేసాం ఇంకోటో చేసిన సందర్భాలు లేవు. అట్లాంటి సందర్భాలు లేనప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేటువంటి కార్యక్రమం